పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయనందువల్ల నేను ఆ తర్వాత జిల్లా ఎస్పీ కూడా చెప్పినా కూడా యాక్షన్ లేనందువల్ల ఈ లోపు ఎన్నో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ కోరడం జరిగింది మా గౌరవనీయులైన లోక్సభ స్పీకర్ గారి ద్వారా అది మూవ్ అయ్యింది సో దాని ఏంటి ఏ స్టేజ్ లో ఉంది తొందరగా నాకు రక్షణ కల్పించండి అని మాట్లాడటం కోసం ఈ రోజు నేను గౌరవనీయులైన కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారిని కలిసి కూడా అభ్యర్థించడం జరిగింది అలాగే మొన్ననే రష్యా నుంచి వచ్చారు కాబట్టి మన చైనా ఈ క్రైసిస్ సిచ్యువేషన్ లో రష్యా వెళ్లి తిరిగి వచ్చిన యూనియన్ మినిస్టర్ రాజనాథ్ సింగ్ గారిని కూడా మర్యాదపూర్వకంగా ఈ రోజు కలవడం జరిగింది నిన్న ఎలక్షన్ కమిషన్ కొన్ని విధి విధానాలు రూల్స్ తెలుసుకోవడం కోసం సుమారు ఒక 2 గంటల పాటు ఎలక్షన్ కమిషన్ లో అధికారుల్ని కలుసుకోవడం జరిగింది ఈ వీరందర్ని కలవడం కోసమే నేను ఢిల్లీ రావడం జరిగింది మోస్ట్ లైక్లీ ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరిని కలవాల్సి ఉంటే కూడా కలుస్తాను ఎవరైనా కలిస్తే కలిసిన తర్వాత కలిసానని చెప్తాను ఇప్పుడు ఎవరిని కలుస్తానో నేను ముందుగానే మీకు చెప్పలేను సో కాబట్టి నేను మా ముఖ్యమంత్రి గారికి నిన్ననే చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి గారికి డెఫినెట్ గా ఏమి జరిగింది నా షోకాజ్ నోటీసులో ఏముంది అన్నదానికి వివరణాత్మకంగా షోకాజ్కి నేను రిప్లైగా ఇవ్వాలా లేదు వివరణాత్మకంగా మా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలా అన్న దాని మీద కూడా మా న్యాయ నిపుణులతో నేను సంప్రదిస్తున్నాను ఒక అసంబద్ధంగా పార్టీని పార్టీ అధ్యక్షుణ్ణి పల్లెత్తు మాట అననప్పటికీ వారికి కావాల్సిన సోషల్ మీడియాలో వారి సామాజిక వర్గానికి చెందిన గ్రూపుల్లో లేనిపోని అపోహలు కల్పించి వార్తలు వాళ్ళే రాయించి చూసారా చూసారా ఇలా వార్తలు వచ్చినాయి అని చెప్పి నాకు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్కడో సంబంధం లేని కేసుకి లింక్ చేసి నన్ను పార్లమెంటు సభ్యత్వం నుంచి వాలంటరీగా వెళ్ళిపోయినట్టు చిత్రీకరించాలని చెప్పి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అయ్యా విజయసాయి రెడ్డి గారు నేను ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను ఒక క్రమశిక్షణ కలిగిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని మీరు ఎన్ని పత్రికల్లో ఎన్ని దొంగ రాతలు రాయించినా ఆ దొంగ రాతలు చూసారా నిజం నిజం అని చెప్పి మీరు చెప్పినా నేనెప్పుడూ పార్టీని వ్యతిరేకించలేదు మా ముఖ్యమంత్రి గారిని మా పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి గారిని ఏనాడు నేను వ్యతిరేకించలేదు వ్యతిరేకించబోను ఇది పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఇటువంటి ప్రయత్నాలు రాజ్యాంగాన్ని విభేదిస్తూ ఒక రాజ్యాంగం గురించి రాజ్యాంగంలో అధికరణ గురించి పార్లమెంట్లో మాట్లాడిన వాడిని పనిష్ చేయాలన్న మీ ప్రయత్నం ప్రజలందరూ గమనిస్తున్నారు ఇటువంటి ప్రయత్నాలు మానుకోండి దయచేసి మా గౌరవనీయులైన పార్టీ అధ్యక్షుడి గారికి నాకు మనస్పర్ధలు క్రియేట్ చేసే ప్రయత్నాలు చేయకండి అని మరొక్కమారు మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటాను అర్థం చేసుకుంటారేమో అని భావిస్తూ వీలైతే ఆ నోటీస్ని విత్డ్రా చేసుకోమని చెప్పి మీడియా ముఖంగా మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ కలిసి అవకాశం దొరుకుతుందని నేనైతే అనుకోవట్లా ఆయన చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడే సరే నేను రిక్వెస్ట్ చేసినందువల్ల ప్రజల ఎమ్మెల్యేలు అందరూ రిక్వెస్ట్ చేసినందువల్ల రోజుకో 10 మందిని కలుస్తున్నారని చెప్పి మీడియాలో చూశాను ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు 29 మంది ఎంపీలు వీళ్ళు ఎంతమంది టైము మళ్ళీ మళ్ళీ అడుగుతారో తెలియదు అందులో నాకు ఎప్పుడు నా కోటా ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు నా రిక్వెస్ట్ అయితే ఉంది ఒకవేళ ముఖ్యమంత్రి గారు సోమవారం నాడే నాకు అపాయింట్మెంట్ ఇస్తే అత్యంత సంతోషం ఆయన ప్రత్యక్షంగా కలిసిస్తాను ఇవ్వకపోతే ఇబ్బంది లేదు ఆయనకి మెయిల్ అడ్రస్కి నేను పంపించేస్తాను పంపించిన పిదప ఇదిగో మీరు ఎలాగే పట్టుకుని తినేస్తే మీకు కూడా చెప్తా ఏం తెలుసా మీ టీవీ నైన్ రజనీకాంత్కి మొత్తం తెలుసు కనుక్కోమను అసలు మొత్తం మా పార్టీ అధ్యక్షుడి తరఫున కూడా ఆయనే మాట్లాడుతున్నాడు మన టీవీలో అదే చెప్పా ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో ఆయన అడుగు గ్యాప్ ఎందుకు క్రియేట్ చేశాడో ఆయన అడుగు
నన్ను ఎందుకు అడుగుతావు సార్ మీ భద్రతకు సంబంధించి ఆ థ్రెటనింగ్ వస్తున్నారు కదా మీ కాన్స్టెంట్కి వెళ్ళలేకపోతున్నారు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు దానికి సంబంధించి ఏముంటాయి వివరాలు నువ్వు టీవీలో చూస్తుంటావు నా దిష్టి బొమ్మలు ఎలా తగలెట్టారో అప్పుడు ఏం మాట్లాడారో నీది టీవీ ఛానలే కదా తెలిసే ఉంటుంది నేల మీద నా ఫ్లెక్సీ చేశారు ఫ్లెక్సీ మీద ఏం పోశారో చూశారు పోసినప్పుడు ఏం మాట్లాడారో చూశారు స్త్రీలు కూడా వచ్చేశారు స్త్రీలు కూడా ఫ్లెక్సీల మీద నడిచేశారు అవునా కరోనా ఉంది కాబట్టి ఇప్పుడు ఎలాగో వెళ్ళి పరిస్థితి లేదు ఎంతే కరోనా కేసు పెడతారు ఇప్పుడు నా మీద అక్కడ 100 మంది గుంపుకున్న కరోనా కేసు లేదు కానీ నేను వెళ్ళినప్పుడు 5 ఉన్నా పెట్టేస్తారు అంటే అటువంటి పిచ్చి పిచ్చి రిస్కులు నేను తీసుకోదలుచుకోలా కరోనా రెస్ట్రిక్షన్స్ తీసివేసిన తర్వాత నేను నియోజకవర్గానికి వెళ్తాను నాకు ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత నేను నియోజకవర్గానికి వెళ్తాను అతి త్వరలో ఏదైనా ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి వారం 10 రోజులు టైం పట్టినా కూడా ప్రొటెక్షన్ అనేది తప్పకుండా వస్తుందనే ఆశాభావంలో నేనున్నాను।